నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కంటెంట్ క్రియేటర్ యశ్వంత్ పాల్గొంటూ ఉన్నారు, తనతో మాట్లాడదాం. నమస్తే యశ్వంత్. నమస్తే అండి. యశ్వంత్, ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి ఇండియాలో జాబ్ మార్కెట్ అనేది చాలా స్లోగా ఉంది. ఈ టెక్నాలజీ బేస్డ్ హైరింగ్స్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మా మిసెస్ కూడా, తను కూడా హెచ్ఆర్గా వర్క్ చేస్తుంటారు. సో నేను రెగ్యులర్గా అడుగుతుంటాను, ఏంటి బయట జాబ్స్ పరిస్థితి ఎలా ఉంది, ఏ టెక్నాలజీకి బాగా బజ్ ఉందంటే, లేదు అసలు లాస్ట్ 1 ఇయర్ నుంచి పెద్ద హైరింగ్స్ ఎక్కడా జరగట్లేదు, మేబీ అంటే యుఎస్ లాంటి కంట్రీస్లో అక్కడ బాగా రేషన్ ఫియర్స్ ఉన్నాయి, అందుకని 1-2 ఇయర్స్ నుంచి ఇక్కడ పెద్ద వేవ్ కనిపించట్లేదు జాబ్స్కి సంబంధించిన వేవ్ అంటున్నారు. ఏంటి అసలు, ఏంటి ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుంది, బయట దేశాల్లో ఏం జరుగుతుంది అసలు? అవునండి, మీరు చెప్పింది నిజమే. సో నేను కూడా నార్మల్గా నాకు స్టూడెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. అందరూ అడిగేది ఏంటంటే, నేను ఫైనల్ ఇయర్ వచ్చాను, సో నాకు జాబ్స్ ఏం లేవు, ఆఫ్ క్యాంపస్ రావట్లేదు, బయట ఏం జరగట్లేదు, సో నేనేమన్నా ట్రై చేసుకుంటామంటే తెలియట్లేదు, ఎక్కడ ఓపెనింగ్స్ కనిపించట్లేదు అని. ఇంకో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా షిఫ్ట్ అవుదామంటే ఒక 2020-21 ఆ టైంలేమో 200% హైక్లు, 300% హైక్లు ఇచ్చారు. ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలంటే అసలు ఏమీ లేవు జాబ్స్ బయట చూసుకోవడానికి. ఉన్నా కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది, 1 రోజులకి 100లో ఉంటున్నారు. సో ఏంటి సిచ్యువేషన్ కూడా అడుగుతుంటారు. సో మన ఇండియా మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఇండియాలో జాబ్స్ లేకపోవడానికి 3 కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి, ఏఐ వల్ల జరిగిన లే ఆఫ్స్. రెండోది ఏంటంటే లాస్ మేకింగ్ కంపెనీస్ ఇప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళ లాస్లో ఉన్నారు అని. మూడోది స్కిల్ షార్టేజ్. మన ఈ 3 గురించి 1 బై 1 మాట్లాడుకుంటే, ఫస్ట్ ఏఐ వల్ల జరిగిన లే ఆఫ్స్ అంటే, ఇప్పుడు మన ఇండియాలో మెయిన్గా మనం ఎంఎన్సీ ఫోకస్డ్ అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఫోకస్డ్ మన కంట్రీ అనేది. వెస్టర్న్ కంట్రీస్ అంటే ప్రొడక్ట్ ఫోకస్డ్. ఇప్పుడు మనం చూస్తే మనం సోషల్ మీడియా యాప్స్ కానివ్వచ్చు, ఏదైనా కూడా ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన ఇండియన్ కంపెనీస్ కాదు. ఈ ఇన్స్టాగ్రామ్ మెటా కానివ్వచ్చు, గూగుల్ కానివ్వచ్చు, అవన్నీ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే యుఎస్లో ఉంటాయి. మన ఇండియాలో ఎవరినైనా ఒక టాప్ కంపెనీస్ చెప్పు అంటే మనకు చెప్పేవి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అంటే వాళ్ళకంటూ వాళ్ళ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయరు. వాళ్ళు వర్క్ చేసేదంతా కూడా మాక్సిమం యూఎస్ అండ్ నార్త్ అమెరికా ఆర్ యూరోపియన్ రీజన్ లో ఉండే క్లయింట్స్. దే ఆర్ నాట్ ఇన్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్. యా, దే విల్ సపోర్ట్ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్. సో అక్కడ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయితే ఇక్కడ డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఏఐ వల్ల వెస్ట్ లో చాలా వరకు లే ఆఫ్ జరిగాయి. అంటే వాళ్ళకి అవసరం లేదు, ఇంతమంది మాకు అవసరం లేదు అని వాళ్ళని లే ఆఫ్ చేసారు. లే ఆఫ్స్ వాళ్ళ ఇండివిజువల్స్ని తీసేస్తే అది వాళ్ళ దృష్టిలో లే ఆఫ్స్. మనకు ప్రాజెక్ట్ ఇవ్వడం ఆపేస్తే అది ఇండైరెక్ట్గా కూడా మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో ఏఐ వల్ల మన ఇండియన్ కంపెనీస్కి ప్రాజెక్ట్ ఇవ్వలేదు అని చెప్పాము, బట్ మెయిన్గా దా రీజన్ వల్ల మనకు క్లయింట్స్ అనేవాళ్ళు తగ్గారు మన ఎంఎన్సీ కంపెనీస్కి. అదొక రీజన్. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ప్రాజెక్ట్స్ కొన్నే ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందిని హైర్ చేసుకొని ఖాళీగా ఉంచుకుంటే వాళ్ళకి ఏం రాదు. అందువల్ల హైరింగ్ అనేది తగ్గింది ఒక 1-1.5 ఇయర్ నుంచి అయితే అది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇంకా కూడా ప్రాజెక్ట్స్ ఏమి ఎక్కువ రావట్లేదు కంపెనీస్కి. ఇది 1 ప్రైమరీ రీజన్. ఎందుకంటే ప్రాజెక్ట్స్ లేవు, మీకు జాబ్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర పని ఉండాలి ముందు. వాళ్ళకి పని లేనప్పుడు నీకు జాబ్ ఇవ్వలేదు అంటే అది ఇంకా మనం ఏం చేయలేం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇండియాలో ఉన్న ప్రొడక్ట్ కంపెనీస్ ఏవైతే మెయిన్గా ఈ ఎట్టెక్ ఒక బాగా బూమ్ అయింది కోవిడ్ టైంలో, ఇన్వెస్టర్స్ని భయంకరంగా అట్రాక్ట్ చేశారు, చాలా వాల్యుయేషన్స్, హెఫ్టీ వాల్యుయేషన్స్, అవి నార్మల్ వాల్యుయేషన్స్ కూడా కాదు. బట్ రియాలిటీలోకి వస్తే 2023లోకి వస్తే ఏం బయటపడిందంటే బిజినెస్ నిల్. ఇన్వెస్టర్స్ ఏమో ఫుల్గా పెట్టేశారు, వీళ్ళు ఆ మనీతో బాగా ఖర్చు పెట్టేసి హైరింగ్ తీసేసుకున్నారు. నీకు బయట 5 లాక్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు 50 కూడా ఇచ్చి తీసుకుంటున్నారు. ఆ టైప్లో హైరింగ్ తీసేసుకొని ఖర్చు పెట్టేశారు, బట్ బిజినెస్ జరగట్లేదు. ప్రతి సంవత్సరం కూడా లాసెస్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు రియలైజ్ అయ్యారు మనం ఇప్పుడు కూడా కాస్ట్ కట్ చేయకపోతే ఇంకా దివాలా సర్దుకోవాల్సిందే అని అర్థమయ్యి చాలా కంపెనీస్ ఒక్కసారిగా వేలు 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 ఇలా తీసేశారు. మన నేమ్స్ని మెన్షన్ చేయకూడదు, కానీ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసిన పెద్ద లీగల్గా కూడా వెళ్తున్నారు. అలాగే ఉన్నాయి మన ఇండియాలో కొన్ని కంపెనీస్. సో అవి లే ఆఫ్ చేసాయి బాగా, అది ఇంకొక రీజన్. ఇంకా మూడో రీజన్ ఏంటంటే, ఇది సీరియస్ ప్రాబ్లం, మనం ఇండియాలో పట్టించుకోం, స్కిల్ షార్టేజ్. రీసెంట్గా ఎల్ఎన్టి ఫౌండర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది షాకింగ్ స్టేట్మెంట్. ఏంటంటే మా దగ్గర జాబ్స్ ఉన్నాయి, అవి చేసే అంత స్తోమత సామర్థ్యం ఉన్న వాళ్ళు లేరు. మా దగ్గర హైటెక్ జాబ్స్ ఉన్నాయి, ఏ మీద ఉన్నాయి, బ్లాక్ చైన్ మీద ఉన్నాయి, అవి చేసే వాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉన్నారు? సో ఇది సీరియస్ ప్రాబ్లం. జాబ్స్ ఉన్నాయి, స్కిల్డ్ పొటెన్షియాలిటీ లేదు. ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్న ఈ యంగ్స్టర్స్ కి ఎందుకు అంటే దీని గురించి మాట్లాడినా కూడా అంటే చాలా రీజన్స్ వస్తాయి బయటికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఎడ్యుకేషన్.
సో మన ఇప్పుడు ఎంతమంది ఇంజనీరింగ్ చదువుకొని జాబ్స్కి వెళ్తున్నారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా కాలేజీలో ఎవరు చదువుకొచ్చిన వాళ్ళు కాదు, బయట కోర్సెస్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఓన్గా నేర్చుకున్న వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. సో ఇక్కడ స్కిల్ షార్టేజ్ అనేది వస్తుంది, వాళ్ళు చదువుకున్న దానికి పనికి సంబంధం ఉండట్లేదు. ఇప్పుడు హై ఎండ్ టెక్నాలజీసే ఇప్పుడు డిమాండ్. ఇప్పుడు ఎవరైతే నువ్వు ఏ బాగా చేస్తున్నావా, నీకు ఎంతైనా ఇచ్చి తీసుకుంటారు, నువ్వు బ్లాక్ చైన్ డెవలపర్వా, నేను ఎంతైనా తీసుకుంటారు. ఈఆర్ విఆర్ ఇప్పుడు ఈ మధ్య యాపిల్ విజన్ ప్రో అని అవన్నీ వదులుతున్నారు. వీటికన్నింటికి బ్యాక్ ఎండ్లో ఉండే టెక్నాలజీ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, బట్ వీటి మీద డెవలప్ చేసే వాళ్ళు లేరు. హై ఎండ్ గేమ్ డెవలపర్స్ అందరూ మన ఇండియాలో లేరు. ఇప్పుడు మనం మూవీస్కి విఎఫ్ఎక్స్ ఇలాంటివి చేయడానికి బయట నుంచి పిలిపించుకుంటాం, మన ఇండియాలో చాలా రేర్ టాలెంట్ ఉంది అలాంటి క్రియేటివ్ స్కిల్స్కి, హై ఎండ్ స్కిల్స్కి. సో అందువల్ల ఇంకొక రీజన్ ఇప్పుడు ఏంటంటే మనం బయట మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం, వాళ్ళకి ఎంత శాలరీస్ అయినా ఇస్తున్నాం. అదే స్కిల్ నీకుంటే దాంట్లో సగం శాలరీ ఇచ్చినా నీకు అది చాలా హై రేంజ్ శాలరీ అవుతుంది. సో అన్ఫార్చునేట్లీ ఇండియాలో అలాంటి హై ఎండ్ స్కిల్స్ని, లేటెస్ట్ టెక్నాలజీస్ని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ఓన్లీ ఎక్స్పర్ట్సే కావాలని కొన్ని కంపెనీస్ కూర్చో ఉన్నాయి. అందువల్ల ఇంకొకటి అంటే ఒకప్పటి వరకు నీకు బేసిక్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా మన ఇండియా ఎంఎన్సీస్ తీసేసుకుంటాయి, వాళ్ళు ట్రైన్ చేసుకుంటాయి, మేనేజ్ చేస్తాయి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటి, నీకు బాగా తెలుసా, రెడీగా ఉన్నారు కంపెనీస్ ఇప్పుడు కూడా నీకు మంచి స్కిల్ ఉంటే. బట్ నువ్వు ఒక యావరేజ్ పర్ఫార్మర్వి లేకపోతే బిలో యావరేజ్ అంటే నీకు ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. ఇది మూడో రీజన్. ఇది కూడా బాగా కంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రజెంట్ అంతా మనం ఏఐ మీద రుద్దేస్తున్నాం, బాగానే ఉంది, లేకపోతే కంపెనీస్ లాస్లో ఉన్నాయి తీసేస్తున్నాం, వాళ్ళందరి మీద మనం వేసేస్తున్నాం. ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్స్ని వెనకాల వేసుకొస్తున్నాం మనం, అరే పాపం వాళ్ళకి జాబ్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అని. ఇంకొక 2 ఇయర్స్ పోతే ఈ రెండు రీజన్స్ పక్కకు పోయి స్కిల్ షార్టేజ్ అనేది మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తామంటే స్టూడెంట్స్ని బ్లేమ్ చేసే రోజు కూడా వస్తుంది తొందరలో. అరే మీకు స్కిల్స్ లేవురా బాబు, మిమ్మల్ని తీసుకోవాలంటే మీకు ముందు స్కిల్స్ ఉండాలి కదా, సో మీరు ముందు స్కిల్స్ నేర్చుకొని మీరు క్వశ్చన్ చేయండి అనే స్టేజ్ కూడా వస్తుంది 2 ఇయర్స్కి. బట్ ప్రజెంట్ ఈ 2 రీజన్స్ డామినేట్ చేస్తున్నాయి దాన్ని, స్లోగా స్కిల్ షార్టేజ్ అనేది కూడా బయటపడుతుంది. సో ఈ 3 రీజన్స్ వల్ల అయితే ప్రజెంట్ లేఆఫ్స్ అయితే జరుగుతున్నాయి, అలానే హైరింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. సో అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు జాబ్స్ పరంగా, టెక్నాలజీస్ పరంగా, కోర్సుల పరంగా అంటే నెక్స్ట్ బాగా స్కోప్ ఉన్న, నెక్స్ట్ మంచి వేవ్ ఉన్న కోర్సెస్ ఇప్పుడే ఉన్నాయి మార్కెట్లో అవైలబిలిటీకి? అంటే నేను ఇందాక ఆల్రెడీ 4 మెన్షన్ చేసినట్టు ఏఐ అల్టిమేట్గా మనం ఏఐలో చాలా ముందుకు దూసుకువెళ్తున్నాం ప్రపంచం మొత్తం కూడా. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ ఎవరైతే బాగా పట్టుకుతూ ఉంటారో సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలానే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సో ఏఐని ట్రైన్ చేయడం కానివచ్చు, ఆర్ ఏఐని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం కానివచ్చు. ఎప్పుడైనా హైరింగ్ తక్కువ ఉన్నా 10 మంది చేసే పని నువ్వు చేయగలుగుతున్నావు అంటే నీకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎక్కడైనా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా అంతే డిమాండ్లో ఉంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది వేవ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నీ బిజినెస్ అనేది ఆన్లైన్లో లేదా, నీ బిజినెస్ లేనట్టే, నువ్వు నలుగురికి కనిపించట్లేదా నీ బిజినెస్, నీకు ఇంక జరగదు బిజినెస్. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, ట్రెడిషనల్ రాక్ బాటంలో ఉన్న బిజినెసెస్ కూడా ఆన్లైన్ ప్రెజెన్స్ని క్రియేట్ చేసుకోవడానికి మనీ పెడుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనం కొన్ని బ్రాండ్స్ చూస్తాం, మనం ఏమైనా మ్యాచెస్ చూసేటప్పుడు మీడియాలో యాడ్స్ వస్తూ ఉంటాయి, క్రికెట్ మ్యాచెస్ చూసేటప్పుడు. వాళ్ళు ఏం డైరెక్ట్గా వాళ్ళ ప్రోడక్ట్ కొనమని కూడా చెప్పరు, అంటే సంబంధం కూడా ఉండదు. ఒక క్రికెటర్ తీసుకొస్తారు, ఏదో చేస్తారు, సీన్కి సంబంధం ఉండదు. బట్ లాస్ట్లో వాళ్ళ బ్రాండ్ పేరుని ఒక 2-3 సార్లు మెన్షన్ చేస్తారు. సో దానివల్ల అందరూ ఏమనుకుంటారు, దీనివల్ల ఎవరు కొంటారు అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే ఒక బ్రాండ్ వాయిస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ బ్రాండ్ని బయట లేకపోతే అల్టిమేట్గా ఫ్యూచర్లో వాళ్ళకి ఉండదు, అది రికగ్నైజ్ చేస్తున్నాయి ఇప్పుడు అన్నీ. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్, అది వెళ్ళే కొద్దీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది తగ్గిపోతుంటుంది. ఈ రోజుల్లో పాంప్లెట్లు ఇచ్చో, బిల్ బోర్డ్స్ చూసో పర్చేజ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు తక్కువ, అదే ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసి ఒక యాడ్ చూసి పర్చేజ్ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా చాలా గ్రోయింగ్లోనే ఉంది ప్రజెంట్ అయితే. ఇంక ఇవి కాకుండా వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మనం మెటావర్స్ రీసెంట్గా ఒక బూమ్ జరిగింది, సో మెటావర్స్ అని. బట్ మెటావర్స్ అనేది నిజం చెప్పాలంటే ఒక ఫెయిల్డ్ సబ్జెక్ట్. అది మెటావర్స్ని బాగా హైప్ చేశారు కానీ అందరూ అది అనుకున్నంత రీచ్ అయితే కాలేదు. ఆ మెటావర్స్ రియల్ ఎస్టేట్స్ కూడా వచ్చాయి మనకు, మెటావర్స్లోని ప్లాట్స్ అమ్ముతారని అది అలా కూడా ఒక ట్రెండ్ అయితే జరిగింది. బట్ మెటావర్స్ సక్సెస్ కాకపోయినా ఆ ఏఆర్ అండ్ విఆర్ ఫీల్డ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది. ఇప్పుడు యాపిల్ కూడా విజన్ ప్రో లాంచ్ చేసింది, అలానే ఆక్యులస్ ఉంది ఆల్రెడీ మనకు తెలిసిందే. గేమింగ్ కూడా ఇంకా ఫ్యూచర్లో విఆర్ ఏఆర్ గేమ్స్కే ఎక్కువ డిమాండ్ ఉండబోతుంది. బట్ అటు సైడ్ ఏంటంటే క్వాలిటీ డెవలపర్స్ అనేవాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఆ ఏరియా ఫోకస్ చేసినా కూడా అంటే మంచిగానే ఉంటుంది ఫ్యూచర్ కూడా. ఇంకొకటి బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే గ్రోయింగ్ టెక్నాలజీతో పాటు గ్రోయింగ్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు కొంచెం కిందకి వెళ్ళిపోతావు, ట్రస్ట్ అనేది ఉండదు యూజర్స్ మధ్య. కాబట్టి బ్లాక్ చైన్ అనేది కంప్లీట్ ఒక డీసెంట్రలైజేషన్.
సో మోర్ సెక్యూర్గా ఉంటుంది, మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది, ఫ్రాడ్స్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఆ టెక్నాలజీ కూడా ఫ్యూచర్ ఇంకా అదే. ఇప్పుడు సోషల్ మీడియాస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, మనం వీటన్నిటి మీద ఏదో ఒక న్యూస్ చూస్తున్నాం, డేటా లీకేజ్ జరిగింది, మన యూజర్ డేటా అంతా బయట పెట్టేసి అమ్మేశారు, ఫేస్బుక్ ఇలా చేసింది, గూగుల్ ఇలా చేసింది అని మనం రోజు రిపోర్ట్ అయితే చూస్తుంటాం. బట్ వాళ్ళు బ్లాక్ చైన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇవేమి ఉండవు, ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ కూడా వాడి డేటా మీద ఓనర్, అంతేగాని థర్డ్ పార్టీ వాడు కాదు, ఓన్లీ నీకు మాత్రమే ఉంటుంది నీ డేటా కంట్రోల్ అనేది. సో దీనివైపు కూడా అంటే చాలా వరకు చాలా కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, బట్ తక్కువ ఉన్నారు. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా అంత కంప్లీట్ అవేర్నెస్ అనేది వీటి మీద ఉండదు. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కంపెనీస్ అలా ఉన్నాయి, మన కంపెనీస్ మన సర్వీస్ ఫోకస్డ్ ఉంటాం. సో బయట వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ అనే దాని మీద మనం మన స్కిల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు పలానా కంపెనీలో జావా డెవలపర్స్ ఎక్కువ ఉన్నారు అంటే మనం జావానే నేర్చుకుంటాం, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కంట్రీస్లో, ఇలా కూడా మనం ఒక కన్ను అయితే వేయాలి. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఓన్లీ సింగిల్ జోన్లో వెళ్తే పాసిబుల్ ఉండదు, మల్టిపుల్ స్కిల్స్ కూడా నేర్చుకో ఉండాలి, ఏవి ట్రెండ్ అవుతున్నాయని కన్నేసి పెట్టాలి. అండ్ మీరు ఏది చేస్తున్నా ప్రెజెంట్ మీరు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏదైనా ఒకటైనా నేర్చుకుంటే మీరు ఫ్యూచర్ రెడీగా ఉంటారు. తర్వాత ఈ ఘోస్ట్ హైరింగ్ అనే ఒకటి కూడా ఈ మధ్య నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను. ఏంటి ఘోస్ట్ హైరింగ్ అంటే? అంటే ఎంఎన్సీస్ ఏం చేస్తాయంటే నార్మల్గా వాళ్ళ హైరింగ్ జరుగుతుంది, వాళ్ళ కంపెనీ బాగానే ఉంది, మేమేమి స్కిల్ షార్టేజ్తో కానివచ్చు ఆర్ ఎంప్లాయీస్ లేక ఇబ్బంది పడట్లేదు అని కవరప్ ఇచ్చుకోవడానికి అనౌన్స్మెంట్స్ ఇస్తుంటారు. ఈ ఇయర్ మేము 30,000 మందిని హైర్ చేసుకోబోతున్నాం అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు, ఇంటర్వ్యూస్ పెడతారు, అదే గోల ఎక్కడ చూసినా కూడా ఇలా డ్రైవ్ జరుగుతుంది, ఈ టెస్ట్ లింక్ పంపించారు, ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అంటారు. బట్ ఎంతమంది వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు, ఎంతమందికి ఆఫర్ ఇస్తున్నారు? కొన్ని కంపెనీస్ నా దగ్గరకు స్టూడెంట్స్ వస్తుంటారు, నాకు ఆఫర్ వచ్చి 1 ఇయర్ అయిందన్న ఇంకా జాయిన్, ఎందుకంటే అది వాళ్ళు ఒక కవరప్ కంతే. సో ఇలాంటి సీన్స్ జరుగుతున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే బయటకు చూడడానికి ఎక్కడ హైరింగ్ తక్కువ ఉంది, అంత బాగా హైరింగ్ జరుగుతుంటే అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆ విషయం ఏమవుతుంది, ఓకే హైరింగ్ బాగానే ఉంది, మన ఇండియన్ కంపెనీస్ ఇలా తీసుకుంటున్నాయనే ఇంటెన్షన్తో దీని మీద ఫోకస్ చేయరు, ఫోకస్ డైవర్ట్ అవుతుంది. బట్ రియాలిటీలో వాళ్ళు జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే ఇస్తారు. కొంతమంది అనౌన్స్మెంట్ ఇచ్చి ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళినా కూడా ఇంటర్వ్యూస్ తర్వాత ముందుకు వెళ్ళరు, నీకు రిప్లై రాదు. అప్పుడు కెరీర్ అనేది డైలమేలో పడుతుంది పాపం ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తుంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి రాదు. సో ఆ సిచ్యువేషన్ కూడా ఎక్కువైంది. దీన్ని మనం ఘోస్ట్ హైరింగ్ అంటాం. అంటే బ్యాక్ ఎండ్ లో ఏం జరగదు, బట్ బయటకు మాత్రం హైరింగ్ జరుగుతున్నట్టు ఉంటుంది. ఒక ఆర్టిఫిషియల్ హడావిడి క్రియేట్ చేస్తారు, ఫేక్ హైరింగ్ అని కూడా అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్స్ అండి.